నమస్తే అండి మీ వెల్కమ్ టు ఆ దాన్ మరో నా ఇన్స్టాగ్రామ్ అండి శివ జర్నలిస్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది ఫాలో అవ్వండి ఏదైనా సమస్యను దృష్టికి తీసుకురండి ఆదాన్ దాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం జరుగుతుంది జాయిన్ కండి ఇక విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి దుబాయ్ పర్యటన విజయవంతం అయ్యింది దుబాయ్ ఎక్స్పో షోలో ఆయన బిజీ బిజీగా ఉన్నారు మూడు అంతర్జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది త్వరలోనే ఈ మూడు కంపెనీలు మూడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి వందల వేల సంఖ్యలో హై అండ్ ఉద్యోగాలు నిరుద్యోగులకు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి అని ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికార పత్రికలో కానీ లేదంటే ఛానల్లో కానీ నెంబర్ వన్ ఛానల్ ఒకటి ఉంది దాంట్లో కానీ ఇవన్నీ కూడా స్కోలింగ్లు కథనాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మంచిదే కదా సంతోషం మనం అదే కదా కోరుకుంది ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను తీసుకురావాలి ఇక్కడ ఉన్న నిరుద్యోగాన్ని పాలద్రోలాలి ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఉద్యోగ అవకాశాలు అందాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే మనం కూడా కోరుకుంటూ ఉన్నాం కానీ ఈ కంపెనీలేంటి వీటి చరిత్ర ఏంటి నిజంగానే ఈ పెట్టుబడులు నిజమా అని పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలగకమనదు అలాగే కోపం కూడా రాకమనదు మీరు పెట్టుబడులు తీసుకురావడం కావాలి ఉద్యోగాలు కావాలి కానీ దుబాయ్కి వెళ్ళాం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇదిగో వచ్చేస్తున్నాయి వేల కోట్లు అని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం మాత్రం దుర్మార్గం ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు ఏ ప్రభుత్వం చేసినా కూడా ఏం జరిగినాయంటే దుబాయ్ ఎక్స్పో షో నిర్వహిస్తున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దుబాయ్లో అంటే పెట్టుబడులు ఆకర్షించడానికి అక్కడ ఒక హాల్ కూడా మంచి హాల్ తీసుకున్నారు దానికి కూడా బాగా ఖర్చు పెట్టారు అలాగే గల్ఫ్లో ఒక ప్రముఖ పత్రిక ఉంది ఖలీజ్ టైమ్స్ ఆ టైమ్స్ ఆ పత్రికలో కూడా ఒక పెయిడ్ కథనాన్ని కూడా ఇట్లా మాకు పెట్టుబడులు కావాలి మీరు అందరిని వచ్చి ఇక్కడ మాతో ఒప్పందాలు కుర్చుకోండి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో వనరులు అవన్నీ వివరిస్తామని ఒక పెయిడ్ కథనాన్ని కూడా దాంట్లో ప్రచురింపజేశారు మొత్తానికి ఆ మూడు కంపెనీలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేది ఏంటంటే మొదటిది ఏంటంటే లండన్కు చెందిన కాగజ్ ఈ మొబిలిటీ సరే లండన్కు చెందిన కాగజ్ ఈ మొబిలిటీ ఇది అంతర్జాతీయ సంస్థ కదా అని చెప్పేసి అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎక్కడా కూడా దొరకదు ఇంత లండన్ బేస్డ్ కంపెనీకి అంతర్జాతీయ సంస్థకి కనీసం ఒక వెబ్సైట్ అయినా ఉంటుంది కదా చిన్న చిన్న వాటికే వెబ్సైట్లు ఉంటాయి కానీ ఇలాంటి లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థకి కనీసం వెబ్సైట్ కూడా లేదు వెతగ్గా వెతగ్గా వెత్గా ఒకచోటైతే దొరికింది ఈ లండన్ బేస్డ్ అంతర్జాతీయ కంపెనీ కానీ దాని పేరు కాగజ్ ఈ మొబిలిటీ కాదు కాసిస్ ఈ మొబిలిటీ దాన్ని మన అధికారులు ఎవరైతే అక్కడ దుబాయ్లో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అధికారులు గౌతమ్ రెడ్డి గారితో పాటు వాళ్ళు పంపించారు ఈ పేర్లు కనీసం కంపెనీ పేరు కూడా సరిగ్గా పంపించలేదంటే ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు పంపిన పేరు ఏంటి అధికారులు కాగజ్ ఈ మొబిలిటీ అసలు పేరేంటి ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సరే ఇది ఎలా తెలిసిందండి మీకు ఆ కంపెనీ ఈ కంపెనీ వేరుగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఎవరైతే మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో చర్చలు జరిపారో ఈ కంపెనీ తరపున రవికుమార్ పంగా ఆయనే నేను ప్రతినిధి అని చెప్పుకొచ్చారు ఆ పేరే ఇప్పుడు ఏదైతే కాశీస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకు వెబ్సైట్లో ఒక చోట దొరికిందో దాంట్లో కూడా ఈయన పేరే ఉందనమాట ఇద్దరు డైరెక్టర్లు దీనికి ఒకరు ఈ రవికుమార్ పంగా గారు మరొకరు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు దాన్ని బట్టి ఇది ఏ కంపెనీయో తప్పుల పేర్లు ఏ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులు పంపించారో మీరు అర్థం చేసుకోవాలా అయితే ఏంటి ఈ కంపెనీ చరిత్ర అంటే ఎప్పుడు రిజిస్టర్ అయింది అంటే అంటే ఒక మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ బహుశా ఎప్పుడో రిజిస్టర్ అయినొచ్చు మీరు నమ్ముతారో లేదో రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది ఎప్పుడైంది ఇది అని చెప్పేసి అని వెబ్సైట్లో మీకు దొరుకుతుంది కావాలంటే చూడండి అంటే సుమారు ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో అయింది అంతే మరి ఈ కంపెనీ ఎక్కడైనా ఈ ఏదో ఈవీ వెహికల్స్ తయారు చేస్తామని చెప్పారట ఒక్క చోట కూడా ఒక్క వెహికల్ కూడా ఈ ఈవీ వెహికల్స్ అంట ఎక్కడ తయారు చేసిన దాఖలాలు లేవు ఎక్కడా కంపెనీ పెట్టిన దాఖలాలు కూడా లేవు మరి ఎనిమిది నెలల క్రితం కేవలం నాలుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్టర్ చేశారు సరే దీని పెట్టుబడి ఎంత అంటే మొత్తం రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడిగా చూపించారు రెండు కోట్ల రూపాయలతో పెట్టుబడిగా చూపించిన వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా పెట్టుబడులు పెట్టి ఈ ఈవీ వెహికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతారో ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే లండన్ బేస్డ్ కంపెనీ సీఈఓ నేనని చెప్పుకున్నారు ఎవరు ఈ కంపెనీ తరఫున వచ్చిన ప్రతినిధి రవికుమార్ పంగా గారు కానీ లింక్డ్ ఇన్ అకౌంట్లో ఆయన దుబాయ్లోనే ఉంటారని తెలిసిపోతూ ఉంది ఇదే కంపెనీ ఎప్పుడైతే వీళ్ళు కంపెనీ పెట్టారో జూన్లో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పట్లోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారంట మహారాష్ట్ర ప్రభుత్వంతో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మేము పెడతాం ఫ్యాక్టరీ అని చెప్పేసి ఎప్పటి ఎప్పటివరకు మహారాష్ట్రలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు మరలా వీళ్ళే వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మూడు వేల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు ఎనిమిది నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీ రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీ దీన్ని బట్టి ఏం ఎలాంటి ఒప్పందాలు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు ది ఫస్ట్ కంపెనీ ఇక రెండో కంపెనీ ఏంటంటే ఇది కూడా అధికారులు తప్పుడు పేరు పంపించారు గ్రాండ్ హైపర్ మార్కెట్స్ అని అధికారులు చెప్పారు కానీ వెతికితే గ్రాండ్ హైపర్ మార్కెట్స్ ఇది పేరు ఇది రీజెన్సీ గ్రూప్ కంపెనీకి చెందిందని నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పారు కానీ ఆ నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి కూడా వాళ్ళు బెటరు ఇది జీటు బి పద్ధతి అనమాట గవర్నమెంట్ బిజినెస్ గవర్నమెంట్ కూడా పెట్టుబడి పెట్టాలా భాగస్వామ్యం ఉండాలా అప్పుడే ఇలా ఆ నూట యాభై కోట్లు పెట్టుబడి పెడతారు మరి ప్రభుత్వ భాగస్వామ్యంతో మరి వీళ్ళు ఎలాంటి కంపెనీ పెడతారు ఎలాంటి ఉత్పత్తులు చేస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అనేది క్లారిటీ లేదు ఏదో కంపెనీ పేరు చెప్పారు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు జీటు బి పద్ధతిలో అని చెప్పారు అంతే క్లారిటీ లేదు మరి వీళ్ళు పెడతారా లేదా ఆ కంపెనీ ప్రతినిధులు మరి ఆంధ్రప్రదేశ్ వచ్చి మేము ఎక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అసలు మా కంపెనీ ఇది అని చెప్తే కానీ ఎవరికీ అర్థం కాదనమాట ఇది రెండో కంపెనీ పరిస్థితి ఇక మూడోది ఏంటంటే ట్రాయ్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కంపెనీ ఏంటది ట్రాయ్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కంపెనీ ఇది ఎస్ఆర్ గ్రూప్కి చెందింది అని వాళ్ళు అధికారులు చెప్పారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అయితే విశాఖలో మూడు హై ఎండ్ జాబ్స్ ఎయిటీ జాబ్స్ ఈ కంపెనీ ఇవ్వబోతా ఉందని కూడా ప్రకటించారు అయితే వీళ్ళు ఎంత పెట్టుబడి పెడతారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఎంత భూమి తీసుకుంటారు ఇదంతా వివరాలు కూడా ఏమీ లేని పరిస్థితి ఈ ట్రాయ్ వెబ్సైట్ ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఏం వ్యాపారాలు ఏం ఫ్యాక్టరీలు పెడుతున్నాయి అంటే గ్యాస్ ఒకటి మైనింగ్ ఒకటి హైడ్రో పవర్ ఒకటి ఐరన్ అండ్ స్టీల్ రంగాల్లో మేము ముందు ఉన్నామని ప్రకటించింది కానీ వీళ్ళు ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ అధికారులు మూడు వందల హై అండ్ జాబ్స్ అన్నారు కానీ ఎక్కడా కూడా ఐటీ ప్రస్తావన ఈ కంపెనీకి సంబంధించి లేదు మేము ఐటీలో ముందున్నాం ఐటీలో కూడా ముందడుగు వేయబోతున్నాం అని ఎక్కడా చెప్పలే మరి అలాంటిది అసలు ఐటీతో సంబంధం లేదు ఈ వెబ్సైట్ ప్రకారం చూస్తే అన్న ఈ కంపెనీ మరి హై ఎండ్ జాబ్స్ మూడు వందలు ఎట్లా తీసుకొస్తారో అర్థం కాని పరిస్థితి మరి ఇది పరిస్థితి మొత్తానికి ఏవైతే మూడు కంపెనీలు ఉన్నాయి మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఇవి చెప్పారు వివరాలు ఈ మూడు కంపెనీల వివరాలు అంటే రిజిస్టర్ అయ్యి ఎనిమిది నెలలు కూడా కాని కంపెనీలు ఆ ఎనిమిది నెలల్లోనే రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీలు మూడు వేల కోట్ల పెట్టుబడులు పెడతాయంటే ఎలా నమ్మాలి ఈ ఒప్పందాలని అలాగే నూట యాభై కోట్లు పెట్టుబడుతూ ఉన్నారు దేని మీద పెడతారో తెలియదు అది ఏ కంపెనీ ఏ ఫ్యాక్టరీ అది తెలియదు అలాగే ఐటీ అంట అసలు ఐటీలోనే లేరు వాళ్ళు అలాంటి హై అండ్ జాబ్స్ మూడు వందలు ఎలా తీసుకొస్తారు అదొకటి ఇవన్నీ కూడా నారా లోకేష్ డిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది ఆ కంపెనీలో ఆ పేర్లు ఇవన్నీ కూడా ఇలా ఉన్న పెట్టుబడి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు విదేశాలు పర్యటనలు చేసేవాళ్ళు అప్పుడు సేమ్ ఇవే ఆరోపణలు చేసేవాళ్ళు వీళ్ళు సూట్ కేసులు కంపెనీలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫేక్ కావాలని కోట్ల కోట్లు తగలాడుతూ ఉన్నారు అంతర్జాతీయ టూర్ల పేరుతో కానీ ఒక్క కంపెనీ కూడా రాలేదు అని సరే ఏవో ఒకటో రెండో ఖచ్చితంగా వచ్చినాయి తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తిగా రాలేవని చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అదిగో ఆ కంపెనీలు వచ్చినాయి ఈ కంపెనీలో వచ్చి అన్నారు ఎక్కడ ఏమి వచ్చిన దాఖలాలు లేవు ఇప్పటిదాకా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన దాఖలాలు కూడా లేవు చాలా కంపెనీలు ఉన్నవి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మేము పెట్టలేము ఇక్కడ ఫ్యాక్టరీలని రిలయన్స్ వెళ్ళిపోయింది తిరుపతిలో అనుకుంటా ఒకటి కాదు రెండు కాదు అలాగే కియా అనుబంధ అనుబంధ ఫ్యాక్టరీ కూడా ఒకటి అది కూడా వెళ్ళిపోయింది వేరే రాష్ట్రానికి ఇలా వెళ్ళిపోవడం తెప్పించి రావడం అంటూ లేదు అంటే పని కట్టుకుని కావాలని ఏదో విమర్శించడమే కాదు పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తే మనమంతా మనమే ముందుగా సంతోషిస్తాం పార్టీలు రాజకీయాలు వాటితో మనకెందుకు మనకు కావాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ నిధులు కావాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా కానీ మసిబూసి మారేడుకాయ చేసి సూట్ కేస్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద కంపెనీలాగా చిత్రీకరించడం ఇదిగో వచ్చేస్తున్నాయి మూడు వేల కోట్లు అంటే మూడు వేల కోట్లు వచ్చేస్తున్నాయి అంటారు రెండు రోజులు ఐదు రోజులు వారం రోజుల పాటు మీడియాలో స్కూలింగ్లు వేస్తారు కథనాలు వేస్తారు మనకు అనుకూలమైన వాటిల్లో నిన్న తర్వాత అవడం మర్చిపోతారు అందరూ ఆ మూడు వేల కోట్లు ఈ కంపెనీల పేర్లు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దుబాయ్ పర్యటనలు ఎక్స్పో షోలు ఎవరు కూడా పట్టించుకోరు ఆ విధంగా ఇవి వార్తలకు పనికి వస్తున్నాయి తప్పించి బ్రేకింగ్ న్యూస్లు వేసుకోవడానికి కథనాలు వేసుకోవడానికి పనికి వస్తున్నాయి తప్పించి వాస్తవంగా ఎవరికి ఉద్యోగాలు రావట్లే ఎక్కడా పెట్టుబడులు రావట్లే వీటికి ఏదైతే తెలుగుదేశం పార్టీ కొన్ని ఎక్స్పోజ్ చేసిందో అవి అలాగే ఈ కంపెనీలకి నిజంగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఇవి నిజంగానే సూట్ కేస్ కంపెనీలా లేదంటే నిజంగా పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది చెప్తే అది నడుస్తుంది అనుకుంటే కుదరదు ఇక్కడ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా అలాగే ఈ మూడు కంపెనీలు ఏవైతే మూడు వేల కోట్లు వస్తున్నాయంటున్నారో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో తెలుస్తుంది కదా మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి